వందే సంస్కృత మాతరం ఉత్సవాలకి ఇంట్లో జరిగేటటువంటి వేడుకలకు లేదు ఇదిగో ఇప్పుడు సెలవులు కాబట్టి బంధువులు అనేక మంది వచ్చి వెళ్తూ ఉంటారు మనం కూడా వెళ్తూ ఉంటాం కానీ వాస్తవానికి బంధువులు వాళ్ళని ఏ విధంగా మనం నిర్వచించాలి ఎవరిని వాస్తవమైన బంధువులుగా అనాలి అనే విషయాన్ని చాణక్యుడు దార్శనికుడైనటువంటి చాణక్యుడు చాలా అద్భుతంగా తెలియచేసాడు ఎందుకని ఈ మాట అన్నాడో మనం ఒకసారి దాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే రాష్ట్ర విప్లవే రాజద్వరే శ్మశానే సభాంతవ ఏమిటి ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో గత రెండు సంవత్సరాల క్రితం అందరం ప్రపంచం మొత్తం ఒక స్థితిలో ఉండిపోయింది ఆత్మరక్షణ స్వీయ రక్షణ ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దీన్ని ఏ విధంగా చెప్పచ్చు అని అంటే ఒకటి వ్యక్తిగతంగా చూస్తే రోగిష్టపడనవచ్చు ఇంకొకటి కరువు కాటకాలు అనవచ్చు లేదు రాష్ట్ర విప్లవం అనవచ్చు ఈ సందర్భాలు ఏ కూడా ఆతురే అంటే రోగిష్టి సమయంలో రోగగ్రస్తుడైనప్పుడు అప్పుడు నేనున్నాను నీకు భరోసా అని తోడుండేవాడు అలాగే వ్యసనే నీవు చేసే దానంలో లేదు నీవు చేసేటటువంటి పనుల్లో దేనిలో అయినా సరే ఇది మంచిది ఇది చెడు ఇలా చేయి ఇలా చేయకూడదు అని నీతో పాటు ఉండేవాడు ఆతురే వ్యసనే చాటు దుర్భిక్షే రాష్ట్ర విప్లవే కరువు కాటకాలు వచ్చినప్పుడు లేనితనం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర విప్లవే మనం అనుకున్నటువంటి ప్రపంచ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మరి అలాగే శత్రు సంకటే ఎవరైనా పగబట్టి మనకి హాని తలపెట్టినప్పుడు ఈ ఈ సందర్భాలలో అలాగే రాజద్వారే ఇక్కడ రాజద్వారం అంటే ఆయన కాలంలో కాబట్టి ఆ విధంగా రాశాడు రాజద్వారము శ్రేష్టమైన ద్వారా రాజత్వం అంటే శ్రేష్టం ఎప్పుడు శ్రేష్టత్వం సన్మానాలు సభలో నలుగురు మంచిగా మాట్లాడడం మన గురించి ఆ విధంగా జరిగినప్పుడు అప్పుడు కూడా మనతోనే ఉండాలి శ్మశానేచ చూసారా అంటే ఇక్కడ గతించిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కాలం తీరిపోయినప్పుడు కూడా ఎవరైతే విడవకుండా కడదాకా తోడు వస్తాడో యహతిష్ఠతి ఎవరైతే తోడు ఉంటాడో ఎవడైతే నీడగా ఉంటాడో వాడు సరైనటువంటి బంధువు అటువంటి వాడినే బంధువు అనాలి అంతే తప్ప ఏదో వచ్చి మధ్యలో విచారాన్ని చెప్పి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు లేదు అడగకుండానే సలహాలు ఇచ్చి వదిలేసేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు పొరపాటున కూడా అవసరం లేదు అనే విషయాన్ని తెలియచేశారు నమస్తే